అన్నిటికంటే నాకు ఆశ్చర్యం వేసింది నిన్నటి చూస్తే నిన్న ఈరోజు ఆయన మాట్లాడిన వాటిలోంచి సమప్ చేస్తే పోలవరం డయాఫ్రమ్ వాలు దాన్ని నష్టం 800 కోట్లు ఇది నీ పాపం కాదా నీ బాధ్యత కాదా అని జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తారు 3 సీజన్లు అయినాయి దాన్ని ఇగ్నోర్ చేస్తారు మీరు ఎంత ఇదని చెప్పి 800 కోట్లు అదనభారం మీరు పడేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తారు అది విన్నాక నాకు అనిపించింది ఈయనకు శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉండాలంటే మతి ఉండాలి ఫస్ట్ కంప్లీట్ మతి ఉంటే దాని మీద ఇవి డెవలప్ చెవుతాయి అసలు ఆ మతే పూర్తి చెడిపోయిందేమో అని అనిపించింది ఏదో సంధి దశలో సంధి ప్రేలాపనలాగా మాట్లాడుతున్నా ఆయన తన హయాంలో తాను చేతులారా తెలిసి తెలిసి అడ్డగోలుగా స్పిల్వే నిర్మాణం కాకుండా కాఫర్ డ్యామ్ పేరుతో అడ్డగాడు కట్టి నీళ్లు నిల్వ చేసి ఆవే నీళ్లను గోదావరికి తాను తెచ్చినట్టు చూపించి 19 ఎలక్షన్లలో ఏదో బెనిఫిట్ పొందాలని లాభం ఓట్ల రూపంలో పొందాలని చూసిన తన స్వార్థం దాని ఫలితం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది ఈరోజు దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే ఎట్లా అర్థం కాక అంతర్జాతీయ కన్సల్టెంట్లతో సహా ఐఐటీలు పెద్ద పెద్ద మేధావులంతా జుట్టు పీక్కుంటున్న పరిస్థితి ఈరోజు ఉంది దీనికి కారణం ఎవరు అంటే 100కు 1000% చంద్రబాబు గారు అది ఆయనకు తెలుసు బహుశా మతి స్థిమితం లేనందువల్ల ఆయన మర్చిపోయినాడో లేక ఏమో తను ఎప్పుడు ఒక అబద్ధం చెప్తుంటే జనానికి ఎక్కకపోతుంది అనే దీంతో అన్నాడు తెలియదు కానీ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈ రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక శాపంగా ఒక గుదిబండగా మారినటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే నీటిపారుదల శాఖ మంత్రి ఆయన నీటిపారుదల శాఖ మంత్రి నోటిపారుదల శాఖ మంత్రి లేదా అవగాహన రాహిత్య శాఖ మంత్రి తెలియనిటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా డయాఫ్రమ్ వాల్తో నిర్మాణం చేస్తాం, నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర, బాక్రానంగల్ ఇలా ప్రాజెక్టులన్నీ కూడా డయాఫ్రమ్ వాల్తో నిర్మాణం చేస్తామని నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటే, అంటే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో తెలియనిటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి, డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో తెలియనిటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఈ యొక్క అంబటి రాంబాబు. ఈవేళ ఏదైతే డయాఫ్రమ్ వాల్, కాపర్ ఏదైతే డ్యాము, ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాము, స్పిల్వే, ఓకే వీటి గురించి తెలియకపోతే తప్పు లేదు కానీ తెలుసుకుని మాట్లాడవలసినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి మీ ద్వారా నేను ఈ యొక్క ముఖ్యమంత్రిని, ఈ నీటిపారుదల శాఖ మంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో, మరి ఆ రోజు 2020 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి లక్ష్యాన్ని ఆ రోజు నిర్దేశించుకుని దానికి అనుగుణంగా ఏకకాలంలో కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, స్పిల్వే, ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ సమాంతరంగా నిర్మాణం చేస్తూ 2020 జూన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 2019 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి పరిగెడుతూ పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మే నెలలో అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశావో జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమాధానం చెప్పాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.